చూస్తున్నాం, ఆదిలాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ కు వ్యతిరేకంగా పనిచేసిన రెబల్స్ పై పార్టీ పెద్దలు సీరియస్ అయ్యారు. ఆదిలాబాద్ నియోజకవర్గం ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డికి వ్యతిరేకంగా పనిచేసిన ఆ నలుగురిపై పెద్దలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నాయకులు పార్కవ దేశపాండే, సంజీవ్ రెడ్డి, సుజాత, షాజిద్ ఖాన్ లపై 6 ఏళ్ల పాటు సస్పెన్షన్ కొనసాగుతుందని హైకమాండ్ తేల్చి చెప్పింది. ఆ నలుగురిలో ఎవరిపైన కూడా సస్పెన్షన్ ఎత్తివేయలేదని టీపీసీసీ క్రమశిక్షణ సంఘం అధ్యక్షులు డాక్టర్ చిన్నారెడ్డి స్పష్టం చేశారు. భార్గవ దేశపాండే సహా నలుగురుపై సస్పెన్షన్ వేటు 6 ఏళ్ల పాటు కొనసాగుతుందని వెల్లడించారు. తాజా సస్పెన్షన్ ఎత్తివేస్తారని వచ్చిన దుష్ప్రచారంపై దీపదాస్ ముంచి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. పార్టీకి ద్రోహం చేస్తున్న వారి విషయంలో కఠినంగా ఉంటామని తేల్చి చెప్పారు. ఓటుమి ఎదురైన కాంగ్రెస్ బలోపేతం కోసం పనిచేస్తున్న కంది శ్రీనివాసరెడ్డిని దీపదాస్ ముంచి ప్రశంసలతో ముంచెత్తారు. కంది శ్రీనివాసరెడ్డి అద్భుతంగా పనిచేస్తున్నారని, ఆయనకు అండగా ఉంటామని భరోసా కల్పించారు. ఇక్కడ చూస్తున్నాం, ఆదిలాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ కు వ్యతిరేకంగా పనిచేసిన రెబల్స్ పై పార్టీ పెద్దలు సీరియస్ అయ్యారు. ఆదిలాబాద్ నియోజకవర్గం ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డికి వ్యతిరేకంగా పనిచేసిన ఆ నలుగురిపై పెద్దలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నాయకులు భార్గవ దేశపాండే, సంజీవ్ రెడ్డి, సుజాత, షాజిద్ ఖాన్ లపై 6 ఏళ్ల పాటు సస్పెన్షన్ కొనసాగుతుందని హైకమాండ్ తేల్చి చెప్పింది. ఆ నలుగురిలో ఎవరిపైన కూడా సస్పెన్షన్ ఎత్తివేయలేదని టీపీసీసీ క్రమశిక్షణ సంఘం అధ్యక్షులు డాక్టర్ చిన్నారెడ్డి స్పష్టం చేశారు. భార్గవ దేశపాండే సహా నలుగురిపై సస్పెన్షన్ వేటు 6 ఏళ్ల పాటు కొనసాగుతుందని వెల్లడించారు. తాజాగా సస్పెన్షన్ ఎత్తివేస్తారని వచ్చిన దుష్ప్రచారంపై దీపదాస్ ముంచి ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీకి ద్రోహం చేస్తున్న వారి విషయంలో కఠినంగా ఉంటామని తేల్చి చెప్పారు. ఓటుమి ఎదురైన కాంగ్రెస్ బలోపేతం కోసం పనిచేస్తున్న కంది శ్రీనివాసరెడ్డిని దీపదాస్ ముంచి ప్రశంసలతో ముంచెత్తారు. కంది శ్రీనివాసరెడ్డి అద్భుతంగా పనిచేస్తున్నారని, ఆయనకు అండగా ఉంటామని భరోసా కల్పించారు. ఇక్కడ చూస్తున్నాం, ఆదిలాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ కు వ్యతిరేకంగా పనిచేసిన రెబల్స్ పై పార్టీ పెద్దలు సీరియస్ అయ్యారు. ఆదిలాబాద్ నియోజకవర్గం ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డికి వ్యతిరేకంగా పనిచేసిన ఆ నలుగురిపై పార్టీ పెద్దలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక కాంగ్రెస్ నాయకులు భార్గవ దేశపాండే, సంజీవ్ రెడ్డి, సుజాత్, సాజిద్ ఖాన్ లపై 6 ఏళ్ల పాటు సస్పెన్షన్ కొనసాగుతుందని హైకమాండ్ తేల్చి చెప్పింది. ఆ నలుగురిలో ఎవరిపైన కూడా సస్పెన్షన్ ఎత్తివేయలేదని టీపీసీసీ క్రమశిక్షణ సంఘం అధ్యక్షులు డాక్టర్ చిన్నారెడ్డి స్పష్టం చేశారు. ఇక భార్గవ దేశపాండే సహా నలుగురిపై సస్పెన్షన్ వేటు 6 ఏళ్ల పాటు కొనసాగుతుందని వెల్లడించారు. తాజాగా సస్పెన్షన్ ఎత్తివేస్తారని వచ్చిన దుష్ప్రచారంపై దీపదాస్ ముంచి ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీకి ద్రోహం చేస్తున్న వారి విషయంలో కఠినంగా ఉంటామని తేల్చి చెప్పారు. ఓటమి ఎదురైన కాంగ్రెస్ బలోపేతం కోసం పనిచేస్తున్న కంది శ్రీనివాసరెడ్డిని దీపదాస్ ముంచి ప్రశంసలతో ముంచెత్తారు. ఇక కంది శ్రీనివాసరెడ్డి అద్భుతంగా పనిచేస్తున్నారని, ఆయనకు అండగా ఉంటామని భరోసా కల్పించారు.
చూస్తున్నాం ఆదిలాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ కు వ్యతిరేకంగా పనిచేసిన రెబల్స్ పై పార్టీ పెద్దలు సీరియస్ అయ్యారు. ఆదిలాబాద్ నియోజకవర్గం ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డికి వ్యతిరేకంగా పనిచేసిన ఆ నలుగురు పెద్దలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మరింత సమాచారం ఆ రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ అందిస్తారు. సత్యనారాయణ చెప్పండి. వరుణ్, గుడ్ ఆఫ్టర్నూన్. అయితే ఏదైతే ఆదిలాబాద్ నియోజకవర్గంలో గత కొన్ని రోజులుగా పార్టీకి అంటే గతంలో అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎవరైతే పార్టీకి వ్యతిరేకంగా పనిచేశారో అప్పటి అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కంది శ్రీనివాసరెడ్డి ఓటమికి ఎవరైతే రెబల్స్ గా బరిలోకి దిగి పార్టీకి ద్రోహం చేసినటువంటి ఒక నలుగురుపై అప్పట్లోనే వెంటనే క్రమశిక్షణ కమిటీ సంఘం దీనిపై విచారణ చేసి ఆ తర్వాత ఎవరైతే ఆ పార్టీకి ద్రోహం చేసినటువంటి ఒక నలుగురు భార్గవ దేశపాండే, సాజిద్ ఖాన్, సుజాత, అలాగే సంజీవ్ రెడ్డిపై 6 ఏళ్ల పాటు అయితే సస్పెన్షన్ ఎత్తేసింది. కానీ తాజా ఆ తర్వాత కొంతకాలం తర్వాత ఇటీవల ఒక లెటర్ అయితే బయట భార్గవ దేశపాండే పైన సస్పెన్షన్ ఎత్తేసినట్టుగా ఒక లెటర్ అయితే బయటికి వచ్చింది. అయితే అది ఒక అంటే ఏదంటే ఇది లెటర్ విషయం స్పందించినప్పుడు సమాచారం లోపంతో ఆ లెటర్ వచ్చినట్టుగా మనకు సమాచారం అంటోంది. అలాగే తిరిగి ఎట్టి పరిస్థితులు కూడా నలుగురిపై సస్పెన్షన్ ఎత్తేసేటటువంటి అవకాశమే లేదని, అలాగే అలాంటి ఆలోచనే హైకమాండ్ పెట్టుకోదన్నట్టుగా కూడా క్రమశిక్షణ కమిటీ చైర్మన్ తర్వాత చిన్నారెడ్డి, అలాగే ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షి కూడా ఈ విషయంలో ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా సమాచారం అంటోంది. పార్టీకి ఎవరైతే ద్రోహం చేసినటువంటి వాళ్ళు ఉన్నారో అలాంటి వాళ్లపై సస్పెన్షన్ ఎత్తేసే సమస్య లేదని, ఖచ్చితంగా ఆ నలుగురిపై 6 ఏళ్ల పాటు సస్పెన్షన్ ఖచ్చితంగా కొనసాగుతుందని చెప్పేసి ఆమె దీపదాస్ మున్షి చెప్పారు. అలాగే కంది శ్రీనివాసరెడ్డి ఎప్పుడైతే ఆయన ఓటమి చెందిన తర్వాత కూడా పార్టీకి అనుకూలంగా నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తూ పార్టీ కోసం అవిశ్రాంతంగా కృషి చేస్తున్నారని, పార్టీ బలోపేతం కోసం పనిచేస్తున్నారని, ప్రతి చోట కూడా పార్టీలోకి చేరికల్ని ప్రోత్సహిస్తూ పార్టీ కోసం కష్టపడుతున్నట్టుగా కంది శ్రీనివాసరెడ్డి కూడా కష్టపడుతున్నట్టుగా ప్రశంసలైతే ఆయనపై కురిపించారు. అలాగే ఆ కంది శ్రీనివాసరెడ్డికి పార్టీ కూడా ఖచ్చితంగా బండగా ఉంటుందని చెప్పేసి నాయకులు చెప్పారు. అయితే ఏదైతే త్వరలో మరొక లేఖ కూడా త్వరలో రాబోతున్నట్టుగా మనకు సమాచారం అందుతోంది. ఏదైతే సస్పెన్షన్ కొనసాగుతుంది, ఎత్తేయలేదన్నటువంటి ఒక లేఖ కూడా అతి త్వరలో రాబోతున్నట్టుగా మనకు సమాచారం అందుతోంది. ఓవరాల్ గా చూసినట్టయితే ఈ సస్పెన్షన్ అనేటటువంటిది ఏదైతే 6 ఏళ్ల పాటు ఉందో అది ఖచ్చితంగా కొనసాగాల్సిందేనని ఇటు స్థానికంగా ఉన్నటువంటి ఒక నాయకులు కూడా కార్యకర్తలు కూడా కాంగ్రెస్ పార్టీకి నాయకులు కార్యకర్తలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు సస్పెన్షన్ ఎత్తివేతపై. ఏదైతే సర్క్యులేట్ అయిందో బయట ఒక లేఖ అయితే భార్గవ దేశపాండేపై సస్పెన్షన్ ఎత్తేసినట్టు లేఖ సర్క్యులేట్ అవుతుంది. దానిపై కూడా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పార్టీకి ద్రోహం చేసిన వ్యక్తిపై సస్పెన్షన్ ఎలా ఎత్తేస్తారంటూ కూడా జరిగింది. అదే సమాచార లోపం వల్ల అది వచ్చినట్టు ఆ తర్వాత సస్పెన్షన్ తిరిగి కొనసాగుతున్నట్టుగా వచ్చిన వార్తలతో అయితే ఇక్కడ నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అలాగే సస్పెన్షన్ కంటిన్యూగా కొనసాగాల్సిందేనని చెప్పేసి కూడా ఇక్కడ నాయకులు అంటున్నారు. అదేవిధంగా ఇక్కడ ఇలాగే ఈ సస్పెన్షన్ కనుక కొనసాగకపోతే కొంతమంది పార్టీలో ఉన్న వారికి కూడా అన్యాయం జరిగినటువంటి అవకాశం ఉన్నట్టుగా కూడా నేతలు అయితే భావిస్తున్నారు. వరుణ్, రైట్. సత్యనారాయణ, అయితే సస్పెన్షన్ ఎత్తివేసినట్లు ఇంత ముందు అయితే చెక్కలు కొట్టిన లెటర్ ఎవరైతే క్రియేట్ చేశారో లేదంటే సమాచార లోపం వల్ల అయితే వచ్చినట్లు తెలుస్తోంది, వారి మీద ఏమైనా హైకమాండ్ యాక్షన్ తీసుకునే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా సత్యనారాయణ? ఇదే దీపదాస్ ఇన్ఛార్జ్ ఏదైతే ఉన్నదో తెలంగాణ ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షి కూడా ఇదే విషయంలో ఆమె స్పష్టం చేసినట్టుగా మనకు సమాచారం అవుతుంది. ఎందుకంటే పార్టీకి ఎవరు ద్రోహం చేసినా, పార్టీకి ఎవరైనా అన్యాయం చేసినా, పార్టీ క్రమశిక్షణ వాటికి ఉల్లంఘన కలిగించిన, పార్టీకి విరుద్ధంగా ప్రవర్తించిన వారిపై సీరియస్ యాక్షన్ ఉంటుందని చెప్పేసి ఆమె అయితే హెచ్చరికలు జారీ చేశారు. అయితే అది ఎలా వచ్చింది ఆ తర్వాత దానిపై అయితే ఒక అంటే సమాచార లోపం వల్ల ఉన్నటువంటి ఒక సమాచారం అయితే మనకు అంటోంది. అయితే తర్వాత కూడా దానికి విరుద్ధ అంటే దానికి మరొక లేఖ కూడా వచ్చేటటువంటి అవకాశం అయితే ఉన్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే సస్పెన్షన్ కొనసాగుతుంది, అది సమాచార లోపంలో వచ్చినటువంటి ఒక మరొక లేఖ కూడా వచ్చేటటువంటి అవకాశం ఉన్నట్టుగా మనకు తెలుస్తోంది. అయితే చర్యలు మాత్రం ఖచ్చితంగా ఉంటాయి. ఎందుకంటే పార్టీకి ఎవరు వ్యతిరేకంగా పనిచేసినా కూడా కాంగ్రెస్ పార్టీ అంటేనే ఒక సముద్రం లాంటి పార్టీ అని చెప్పేసి పెద్దలు చెప్తుంటారు. అలాంటి సముద్రం లాంటి పార్టీలో అనేక మంది వస్తుంటారు, పోతుంటారు. కాబట్టి ఎవరు అంత పెద్ద పార్టీలో ఎవరైనా సరే ఖచ్చితంగా ఒక హైకమాండ్ ఉంటుంది, ఒక కమిటీ ఉంటుంది. అయితే దాని ప్రకారంగా పార్టీకి ఎవరు నష్టం కలిగించేటటువంటి పని చేసినప్పటికి కూడా, ఎంత పెద్దవారైనప్పటికి కూడా వారిపై ఖచ్చితంగా చర్యలు ఉంటాయని చెప్పేసి అయితే నేతలు అయితే భావిస్తున్నారు. వారు
థ్యాంక్ యూ సత్యనారాయణ ఫర్ ది క్లియర్ అప్డేట్స్.